ఆరాధన చేసే సమయంలో అమ్మకి స్వామికి గట్టి మీద గృహాన పరమేశ్వరే కీర్తన మంగళ నీరా జనదీపం సుందరు జజామి బాజా గట్టి మీద చెప్తారు జిల్లా ఇక్కడ ప్రతి సంవత్సరం మహామాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. ఇక్కడ నేను బోండగా వచ్చే యాత్రికులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీటి సౌకర్యం ఇక్కడ అవసరమైన వసతులు ఇవన్నీ దొరుకుతాయి. దీని తగ్గట్టు బందోబస్తు కూడా పోలీసు బందోబస్తు ఉంటుంది. ఇవాళ కళ్యాణోత్సవం జరిగింది. రేపు 19వ తారీఖు స్వామివారి రథోత్సవం జరుగుతుంది. విపరీతమైన జన వసతులు అందరికీ అందరూ వచ్చి స్వామివారి ప్రతి సంవత్సరము మాఘ శుద్ధ దశమి మొదలు పౌర్ణమి వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించబడి ఉంటాయి. అందులో భాగంగా ఈ సంవత్సరము 15వ తారీఖు మాఘ శుద్ధ దశమి మొదలు 19వ తారీఖు మాఘ శుద్ధ పౌర్ణమి వరకు
ఈ విశేషమైనటువంటి బ్రహ్మోత్సవ కార్యక్రమాలలో ఈ రోజు నాడు 15వ తారీఖు నాడు స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం నిర్వహించబడింది. 19వ తారీఖు నాడు స్వామి యొక్క రథ ఉత్సవము, రథయాత్ర ఆరాధన కార్యక్రమం. జై శ్రీమన్నారాధన. వాస్యవాన్మయ సంజాతం ఆరాధన పదాశ్రితం శ్రీమన్నారాధనం వందే యదీశ్వర శ్రీయాజుజం. అఖిలాంతకోటి బ్రహ్మాండ నాయకుడు, సకల చరాచర సృష్టి స్థితి లయకారకుడైనటువంటి పరమాత్మ మనలను అనుగ్రహించడం కోసం నల్ల